హాయ్ వ్యూవర్స్, 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో రేపు నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మిషన్ పాసిబుల్ నుంచి బ్లూ స్క్వాడ్ టీమ్ అండ్ రెడ్ స్క్వాడ్ టీమ్ రెండు డ్రా అవుతాయి. సో వీరిలో నుండి కొంతమంది కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. ఇక కెప్టెన్సీ టాస్క్ గురించి అప్డేట్ అయితే రాలేదు, కానీ ఈ వీక్ కెప్టెన్ మాత్రం శ్రీ సత్య. ఇక శ్రీహాన్ కెప్టెన్ గా ఉంటేనే శ్రీసత్య ఇనాయాతో ఏ విధంగా బిహేవ్ చేసిందో ఈ వీక్ మొత్తం చూశారు. ఇక కెప్టెన్ అయిన తర్వాత శ్రీసత్య ఇనాయాతో ఏ విధంగా ఉంటుంది, ఇక చుక్కలే చూపిస్తుందని అందరూ అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇక్కడ టాప్ 5 ప్లేస్ లో ఆదిరెడ్డి కూడా ఉన్నాడు. అయితే ఆదిరెడ్డి కొన్ని సైట్స్ లో డేంజర్ జోన్ లో కూడా ఉన్నారు. అయితే నామినేషన్స్ లో ఉన్న 10 మెంబర్స్ నుంచి కూడా 4 మెంబర్స్ వరకు మాత్రమే సేఫ్ జోన్ లో ఉంటారు. రిమైనింగ్ 6 మెంబర్స్ అందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉంటారు. సో ఈ వీక్ పక్క షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. అయితే శ్రీసత్య, ఆదిరెడ్డి, రోహిత్ ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయినా అది షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఒకవేళ శ్రీసత్య గాని ఎలిమినేట్ అయితే మళ్ళీ కెప్టెన్ ఎలిమినేట్ అయ్యి హిస్టరీ రిపీట్ అవుతుంది. కానీ ఈ ముగ్గురు ఆల్మోస్ట్ సేవ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వీక్ ఎలిమినేషన్ ఫైమా మెరీనా వీరిద్దరిలోనే జరుగుతుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.